సమస్యతో ప్రతి ఒక్క సమస్యతో మే ముందుకు వస్తాం. సో నాలో ఒక రైతుపై చిన్న ఆవేదన ఏంటంటే మన తెలంగాణ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన పంటని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఇంకోటి ఏంటంటే మన పంటని మనం అమ్ముకోవడానికి వసతులు కల్పించలేని గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్. అలాగే ఇంకోటి ఏంటంటే ఎకరానికి 40 బస్తాలే పండించాలి అని రైతు పండించిన పంటపై ట్యాగ్ వేసింది గవర్నమెంట్. ఈ యొక్క 40 బస్తాలే పండించాలి ఎకరానికి అని ట్యాగ్ వేసిన ఇది ఒక ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేసిన, మీలో ఎంతమంది ఫేస్ చేసారో కామెంట్ చేయండి. ఎట్లనంటే ఎకరానికి 40 బస్తాలే పండాలి, ఒకవేళ 60 బస్తాలు పండితే వేరే వాళ్ళ కౌలుదారుని పాస్బుక్ తీసుకొచ్చుకొని వాళ్ళ పాస్బుక్ పైన అమ్ముకునే పరిస్థితి మన రైతుల పరిస్థితి. ఒకవేళ అలా కాకుంటే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ పెట్టి నా భూమిలో నా స్వతహా భూమిలో 40 బస్తాల కన్నా ఎక్కువ బస్తాలు పండినాయని ఒక సర్టిఫికేట్ రాయించుకొని వచ్చి అమ్ముకునే పరిస్థితి. చూడండి మన తెలంగాణ ప్రభుత్వం ఎలా అలరిస్తుంది మన రైతులని. ఇంకోటి ఏంటంటే రైతు పండించిన పంట నాణ్యమైన పంట కాదు, అవునా కదా? ఇది నేను చెప్పట్లే, నా మాటలు కాదు, గవర్నమెంట్ కానీ వేరే. కానీ మనం పండించిన పంట నాణ్యమైనది కానప్పుడు యాడ్స్ వస్తాయి టీవీలో, ఎనీవేర్ గూగుల్ యాడ్స్ ఇస్తారు, బాస్మతి రైస్ నాణ్యమైన రైస్, నాణ్యమైన పసుపు, నాణ్యమైన వేరే. అంటే మనం పండిస్తే నాణ్యమైనవి కావు. మన దగ్గర కొనుగోలు చేసిన తర్వాత అడ్డికి వాచరు వానికి ఇష్టం ఉన్నట్లు బేరమాడి కొనుక్కొని వాడి దగ్గర న్యాయమైనవి వచ్చిన తర్వాత వాడు ఫ్యాక్టరీ పెట్టుకొని, అంటే రైతు దగ్గర పనికిరాని న్యాయత వాడి దగ్గర ఎలా పనికొస్తుందని గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తున్నా. ఏ కాదా, చూడు ఒక పసుపు ప్యాకెట్ ఎంఆర్పి రేట్ ఉంటుంది, ఈరోజు ఒక అల్ల వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్కి ఎంఆర్పి రేట్ ఉంటుంది, మనం కొనుక్కొని మనం యూజ్ చేసుకుంటాం మంటలకి. అది పండించిన వాళ్ళు నేను కాదా, నువ్వు కాదా, మనమే కదా. మరి మనం పండించిన పంట పైన వాళ్ళు ఫ్యాక్టరీస్ కానీ ఎక్సెట్రా మన దగ్గర కొనేటప్పుడేమో 100కి ఇస్తావా కింట, 1000కి ఇస్తావా, 1500కి ఇస్తావా అని మన దగ్గర అడ్డీ వాచర్ కొనుక్కొని పోయి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎంఆర్పి వేసుకొని మనకే అమ్ముతుంటే ఇక్కడ లాస్ వరకు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మందు తాత చచ్చిపోతాం, వాడు కోటీశ్వరుడు అయిండు, ఎందుకంటే ఎంఆర్పి మద్దతు ధర వల్ల కల్పించింది గవర్నమెంట్. నేను అడిగేది కూడా అదే, పనికిరాని వస్తువులకు మద్దతు ధర కల్పించినప్పుడు మనం అన్నం తింటే బ్రతుకుతాం, మరి మనకెందుకు కల్పించలేదని గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించుడు కాదు, ఏం పీకుతున్నా అడుగుతున్నా. అంటే నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది, ఇదే పంటలో ఇదే భూమి పైన పత్తి చేనులో కానీ ఈ పంట పైన ఏమైనా పురుగు పడితే ఫర్టిలైజేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి పరిస్థితి గిరి ఇట్లా ఉన్నది పరిస్థితి, దీనికి ఏ మందు కొట్టాలని అడిగితే మందిస్తారు ఎంఆర్పి 450 రూపాయలు లీటర్, 1150 రూపాయలు లీటర్, లేదు తక్కువ ఏం లేదా అంటే డిస్కౌంట్ తీసేసి ఇచ్చేస్తున్నా, తక్కువ ఏం రాదు, తీసుకో లేకపోతే లేదు. అంటే ఎట్లా కనిపిస్తున్నాం మేము, చూడండి ఒకసారి ఆలోచించు. నాలో ఉన్న ఆలోచనలే నేను ఒక వీడియో ప్రకారంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నా. ఒక్కసారి నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాళ్ళకి ఇష్టం ఉన్న రేట్లు పెట్టుకొని, అంటే మనకు చూడు ఇలా పరిస్థితి ఎట్లా ఉంది. ఒక సాధారణ రైతు ఒక అంగి కొనుక్కోవడానికి ఆలోచించేటోడు పత్తి చేనులో కానీ వరి చేనులో కానీ తన పంట పైన ఏమైనా ప్రభావం పడి పంట చేను ఖరాబ్ అవుతుంటే పెళ్ళం మెడలో పుస్తెల తాడు అమ్ముకొని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు ఆవేదన. చూడు ఒకటే చెప్తున్నా, ఐకమత్యంగా ఉండాలి ప్రతి ఒక్క రైతు, ఏ జిల్లానే కానీ ఏ స్టేటే కానీ ఎవడే కానీ ఇక్కడే కానీ.
మనకు మద్దతు ధర కల్పించలేకపోవడానికి కారణాలు ఏంది, గవర్నమెంట్కి మనం ఎట్లా కనిపిస్తుంది అని ప్రశ్నించాలి. ఏదో ఒక రోజు ఏదో ఒకడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తే మళ్ళీ మనకు ఖచ్చితంగా జరుగుతాయని నా యొక్క ఓపెనర్, నా యొక్క ఆశ. నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. ఓకే, రైట్.